జీడిపి అనేది అభివృద్ధి విజయానికి సూచిక. జీడిపి పెరిగితే అసమానతలు అంతరాలు తగ్గిపోయాయని ఓ నిర్ణయానికి వచ్చేయవచ్చా? తాజా గణాంకాల ప్రకారం మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7%. ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి జీడిపి 6.7%. ఎకానమీ ఆన్ రైట్ పాత్ అని కేంద్రం అంటుంది. గవర్నమెంట్ పాలసీస్ ఆర్ బేరింగ్ ఫ్రూట్స్ అని ఫైనాన్స్ సెక్రటరీ అష్ముఖ్ అదియా అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి కనిపిస్తోంది. జీడిపి పెరిగిందంటే సమాజ స్థితిగతులు, ప్రజల స్థితిగతులు మారిపోయాయని అంచనాకు రావడం సరైందేనా? వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం వరల్డ్ హ్యాపీ ఇండెక్స్, వరల్డ్ హంగ్రీ ఇండెక్స్ బాగుండాలి కదా అని మన దేశంలో అవి ఎంతవరకు ఉన్నాయి? మొత్తం ఓవరాల్గా ఆర్థిక వృద్ధి రేటు, జీడిపి ఈ పర్సంటేజీలు బాగున్నాయని, దేశం మొత్తం బాగుందని, ప్రజలు మొత్తం బాగుందానని ఒక నిర్ణయానికి రావచ్చా? ఇది అంశంపై టెన్ టీవీ హెడ్లైన్ షోలో చర్చను చేపడుతుంది. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు, ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. రైట్, నగేష్ గారు, మన చర్చ కూడా ఒకటే. అంటే ఈ మధ్యకాలంలో మనం ఘనంగా చూస్తే, అంటే జీడిపి బాగుంది, డిమానిటైజేషన్ తర్వాత కానీ, నోట్ల రద్దు తర్వాత కానీ ఆర్థిక వృద్ధి రేటు ఏమైనా తగ్గింది, అది కూడా పెరిగింది కదా, అంటే దేశం సూపర్ పవర్గా ఉంది, దేశం అభివృద్ధి చెందింది అనడానికి దీనికి మించిన ఎగ్జాంపుల్స్ ఏంటని అటు కేంద్రం వాదిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, దేశ సగటు కంటే చాలా ఎక్కువ సగటు మాకుంది, ఆర్థిక వృద్ధి రేట్లో 10.1% ఉంది అని చంద్రబాబు చెప్తున్నారు. బీజేపీ కూడా ఇంత 10.1% ఆర్థిక వృద్ధి రేటు ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగింది, అభివృద్ధి జరగలేదు, మీరు ఎలా అంటారని వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. ఈరోజు మన తెలంగాణ విషయానికి వస్తే, ఈరోజు చూసాం కాగ్ రిపోర్ట్ ప్రకారం 17.2% కొంత గ్రోత్ రేట్కి సంబంధించి ఇచ్చిన గణాంకాలు. అంటే వీటితోనే మొత్తం అభివృద్ధి చెందేసింది రాష్ట్రాలు, ప్రజలు అసమానతలు తొలగిపోయాయి, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఒక నిర్ణయానికి రావచ్చా? ఈ తరహా ప్రచారం సరైందని, అసలు జీడిపితో ఆ నిర్ణయానికి మనం రావచ్చా రాకూడదా? జీడిపి అనేది మన లో బేస్లో ఉంది కనుక మనకి గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. ఇదే అమెరికాలో గ్రోత్ రేట్ ఇంత ఉండదు, 3% 4% ఉంటుంది. సో మనకి ఇంకా డెవలపింగ్ కంట్రీ. కానీ గణాంకాల గురించి ఒక విషయం చెప్పాలి. ఇదేమిటంటే మీరు ఎటుపక్క మీరు మలుచుకుంటే ఎలా చూపిస్తే దాని ప్రకారం మీరు మీ కన్వీనియంట్ ప్రకారం మీరు మలుచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ వచ్చాయి. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో ఏమైంది, హైదరాబాద్ అనేది 20th ప్లేస్ నుంచి 27th ప్లేస్కి పొజిషన్కి పోయింది. మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎట్లా చూపించుకుంది, ఆహా చూడండి మేము ఎంత గొప్పగా, మేము 20th నుంచి 27th ర్యాంకింగ్కి పడిపోయాం. చెన్నై, బెంగళూరు మహానగరాలు, కల్కటా అవి ఇంకా 100లో రాలేదు అనేది చెప్పుకున్నాయి. సో ఇదేంటంటే చెప్పుకునే ప్రకారం హైదరాబాద్లో చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మాన్సూన్ సంవత్సరం కంటే ఇప్పుడు ర్యాంకు తగ్గినట్టే, ర్యాంక్ తగ్గినట్టే, కానీ దాన్ని గొప్పగా చూపించుకుంటున్నారు. సో అల్టిమేట్లీ ఏమిటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దానికి ఏంటంటే మీరు చెప్పినట్టుగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ అది మిగతా స్టాండర్డ్స్ ఏమున్నాయో. బట్ ఇదేంటంటే ఒకటి గవర్నమెంట్ మన ప్రకారం ఒకటి మనం చెప్పాలి. ఇదేమిటంటే జీడిపి రేట్ కానీ ఇది కానీ వెంటనే మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు రిఫ్లెక్ట్ అయిపోయి జనాలకి ఏంటంటే ఇన్కమ్లు పెరిగిపోవు. కానీ ఇక్కడ ఏంటంటే తప్పుడు కొన్ని సంఖ్యలు కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకే చూసుకుందాం మనం. లాస్ట్ ఇయర్ అసలు ఇచ్చిన బడ్జెట్ 139 కోట్ల బడ్జెట్ ఇస్తే, ప్రజెంట్ చేస్తే 100 కోట్ల బడ్జెట్ ప్రజెంట్ చేసుకున్నాం. దాని తర్వాత క్యాగ్ రిపోర్ట్లో ఏమన్నారు, మీరు రెవెన్యూ సర్ప్లస్ ఏమో ఎక్కువ చూపించారు, ఫిజికల్ డెఫిసిట్ ఏమో తక్కువ చూపించారు, రెండు శుద్ధ అబద్ధాలు అన్నారు. సో దాని తర్వాత ఏమనంటే క్యాగే శుద్ధ అబద్ధాలు, అసలు క్యాగ్ని మేము పట్టించుకోమనేది అనేది అన్నారు. దాని తర్వాత జరిగింది ఏంటి, ఇప్పుడు క్యాగ్ ఏమిటంటే ఈరోజు క్యాగ్ ఏముంది, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో 17.8% గ్రోత్ ఉంది అన్నది. ఇప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఈ ఫిగర్స్ రిలీజ్ చేసి చూడండి మా బ్రహ్మాండంగా ఎంత బాగా ఇచ్చేస్తుంది. అంటే అవినీతి ఎత్తి చూపితే కాగ్ అనేది కాంగ్రెస్ ఉండేటప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నదని, లేదంటే ఎన్డీ ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఉందని ఒక ప్రచారం. అది కాకుండా ఇప్పుడు పాజిటివ్ ఏదైనా చెప్పినప్పుడు మాత్రం కాగ్ చెప్పిందని ప్రచారం చేసుకుంటున్నారు. అది కాకుండా ఇంకోటి ఆంధ్ర గురించి ఒక మిషన్ చెప్పనండి. తెలంగాణ అంటే మేమంతా చాలా మాకు అసలు వీఆర్ ది రిచెస్ట్ స్టేట్ చెప్పుకుంటున్నారు ఇది ముఖ్యమంత్రి. అక్కడేమో పోరెస్ట్ స్టేట్ మాకు మీరు ఆదాయం మాకు మాకు ఏమీ ఇవ్వటం లేదు అనేది అంటున్నారు. బట్ ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఏమిటంటే, ఓకే, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల మీదే బతకాలి. ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూ చాలా తక్కువ ఉంది, అది నిజం. సో ఏంటంటే కేంద్రం సహాయం అక్కడ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే నాకు ఒక్క నుంచి కేంద్ర సహాయం కావాలంటున్నారు,
దాని తర్వాత నేను చాలా ఐఎమ్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. దాని తర్వాత మాకు కేంద్ర సహాయం కావాలి. సరే కేంద్ర సహాయం ఇవ్వాలి, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ మిగతా డిస్ట్రిబ్యూషన్ కానీ కానీ ఎవరు ఇలా చెప్పుకోరు ఐఎమ్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అనేది. మీ జీడిపి గ్రోత్ రేట్ చెప్పుకుంటారు, మీ ఇండస్ట్రియల్ గ్రోత్ చెప్పుకుంటారు, మిగతా పారామీటర్స్ ఏమో అవి చెప్పుకుంటారు, కానీ ఐఎమ్ ద రిచెస్ట్ స్టేట్ అని చెప్పుకోరు. రైట్, అదే రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పుల కంటే ఇప్పటికీ డబుల్ అయ్యాయి తెలంగాణ అప్పులు. అంటే ఫైనాన్షియల్ ఎకనామికల్ పారామీటర్స్ తీసుకుంటే పాపారావు గారు, ఈ ఫినామినా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా జీడిపి తర్వాత ఈ ఫైనాన్షియల్ గ్రోత్ రేటు, ఎకానమీ గ్రోత్ రేట్ ఇవన్నీ బాగున్నప్పుడు ఇంకా మాకు తిరగలేదు, దేశం అద్భుతంగా ఉందని. సేమ్ అదే మైండ్ సెట్ మనకు కూడా ఇక్కడ కనిపిస్తుంది. మన లేటెస్ట్ వాళ్ళు ఇచ్చిన గణాంక లాస్ట్ వీక్లో ఆర్థిక వృద్ధి రేటు 7.7, అలాగే ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసం కనుక 2017-18 జీడిపి 6.7%. దానికి అప్పుడు గోయల్, అంటే అరుణ్ జైట్లీ అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి గోయల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఎకానమీ అని రైట్ పాత్ నాయన వ్యాఖ్యానిస్తే గవర్నమెంట్ పాలసీస్ ఆర్ బేరింగ్ ఫ్రూట్స్ అని ఫైనాన్స్ సెక్రటరీ హష్ముఖ్ అదే ఒక వ్యాఖ్య చేశారు. మనం చూస్తున్న బీజేపీ నేతలు కూడా చాలా సందర్భాల్లో, అంటే ఐదర్ బీజేపీ కానీ లేదంటే అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ గణాంకాలతోనే మొత్తం అభివృద్ధి చెందేసింది, అసమానతలన్నీ తొలగిపోతున్నాయని చెప్తున్నారు. అంటే మనం ఒక దీనికి ఒక క్రైటీరియా రావచ్చా మొత్తం బాగుందని ఈ లెక్కలతో? అంటే ఒకటండి, వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి ఉంది, ఇప్పుడు 2013-14 తర్వాత మాట్లాడటం ఆపేసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఏంటంటే వాళ్ళు ఇండియా సూపర్ పవర్ అవుద్దని అప్పట్లో పదే పదే చెబుతుండేవాళ్ళు. తర్వాతి కాలంలో 2013కి వచ్చేసరికి ఏమైందంటే రూపాయి విలువ 68.80 రూపాయల పైకి పడిపోయి షేర్ మార్కెట్లు పడిపోతా ఇండియా ఆర్థిక జీడిపి గ్రోత్ కూడా దారుణంగా పడిపోతా అంటే అప్పుడు నోట్లు మూతబడ్డాయి, మళ్ళీ సూపర్ పవర్ మాట లేదు. ఇప్పుడు ఒక సంవత్సరం జీడిపి ఫిగర్ చూపించి 7 ఎన్నికల సంవత్సరం అంటే అప్పుడు ఇండియా షైనింగ్ వాజ్పేయి గారి నినాదం అయితే ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కాబట్టి జీడిపితో పెరిగిపోవాలి. అసలు రెండు ఉన్నాయండి స్కూల్స్ దీనిలో. ఒకటి ఏంటంటే జీడిపి ఫిగర్ని కన్సిడరేషన్లోకి తీసుకుని దాని ప్రకారమే గ్రోత్ వెల్ఫేర్ని చూసేది ఒకటి, అంటే ప్రజలు బాగున్నారు ఎకనామిక్ వెల్ఫేర్ని. రెండోది ఏంటంటే జీడిపి కాదు క్రైటీరియా, అది ఒకటే కాదని చెప్పేది. ఒక స్కూలు ఈ కౌశిక్ బసు, అరవింద్ పనగారియా వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళంతా జీడిపి ఫిగర్ ఉండాలి అది పెరిగితేనే అంత అని ఆ వాళ్ళని పట్టుకొని పొద్దాకా ఎన్డీ అయితే మరీ ముఖ్యంగా, ఎందుకంటే వీళ్ళకి మోడీ గారికి ఆ రెండో స్కూల్ అంటే పడదు, జీడిపి కాదనే స్కూల్ అమర్చస్కెన్ స్కూల్ అది, అమ జీడిపి ఒకటే కాదని చెబుతాడు ఆయన వెల్ఫేర్ ఉండాలని. అందుకే ఆయన అంటే పడకే ఆఖరికి ఆయన పెద్ద ఇంటలెక్చువల్ ఆయన ఎవరో తెలియని జనాలకు కూడా యూపీ ఎలక్షన్లో పోయి అమర్చస్కెన్ తిడతాడు ఆయన మోడీ గారు. ఇది ఆయనకి ఏంటంటే ఆయన జీడిపి అనేది ఇంపార్టెంట్, ఆ ఫిగర్ని పట్టుకొని కౌశిక్ బాక్స్ లైన్లో అమెరికా లైన్లో వాషింగ్టన్ కన్సెన్సస్ సంస్కరణ లైన్లో పూర్తిగా పోతున్నాడు. అంటే ఆ జీడిపి బాగా పెరిగితే ట్రికిల్ డౌన్ అంటే బాగా కనుక పంపు బాగా వదిలితే అంటే పంపు బాగా ఫ్లో అవుతుంటే ఎవరైనా నీళ్లు తాగుతుంటే మోచేతి నీళ్ళలాగా కింద వాళ్ళకి ఫ్లో అవుతాయి, కింద జనాలకి పేద జనాలకి అయ్యే ఫ్లో అవుతాయి కాబట్టి పంపు బాగా వదలటం, పైనుంచి జీడిపి బాగుండేటట్లయితే మోచేతి నీళ్ళలాగా కింద వాళ్ళకి పోయి కింద వాళ్ళు కూడా బాగుంటారని చెప్పి ఒక దరిద్రపు థీరీ. ఈ దరిద్రపు థీరీ వల్ల ఏమైందంటే మార్కెట్ ఎకానమీలో మార్కెటే అన్ని చూసుకుంటుంది, జీడిపి పెరిగితే చాలనే ఎకానమీ వల్ల ఈరోజు భారతదేశంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోయి బిలీనీర్లు పెరుగుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రజల సమస్యలు నిరుద్యోగం కూడా పెరుగుతున్నాయి. అందుకే పాల్ క్రుగ్మన్ ఈ మధ్య 2018 మార్చిలో చెప్పాడు, ఈ మధ్య 3-4-5 నెలల క్రితం ఆయన ఏం చెప్పాడంటే ఇండియా బాగానే గ్రోత్ అది ఓకే దట్ అది మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో వేగంగా ఎదగకపోతే యూఆర్ ఫేసింగ్ ఏ మాసివ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, చాలా పెద్ద థ్రెట్ మీకు ఉందని చెప్పాడు. సర్వీస్ సెక్టర్ గురించి కూడా చెప్పాడు, పెద్ద అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎదగకపోతే సమస్యలు పెరుగుతాయి మీకు అని. సర్వీస్ సెక్టర్ గురించి కూడా ఆయన చెప్పింది ఏంటంటే ముందు కాలంలో మీకు జరగబోతుంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన కొద్దీ మీ సర్వీస్ సెక్టర్లో డయాగ్నోసిస్ చేసే కంపెనీలు ఉన్నాయి కదా, ఈ డాక్టర్స్ డయాగ్నోసిస్ చేసే కంపెనీలు కొన్ని ఉన్నాయి అవుట్సోర్సింగ్ కంపెనీలు, ఆ కంపెనీల కాంట్రాక్ట్లు మీకు రావు ముందు కాలంలో. ఏం జరుగుతాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు ఓ సంస్థకి వెళ్ళిపోతాయి మీకు రావు, అందుకని మీ సర్వీస్ సెక్టర్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మనం పెరిగిందే సర్వీస్ సెక్టర్లో. అంటే రేపు పొద్దున్న రాబోయేది అంతా చూసుకోకుండా పీయూష్ గోయల్ వంటి వాళ్ళు చైనాతో పోల్చి సూపర్ పవర్ అవుతాం, అరచేతిలో వైకుంఠం ఆకాశంలో మబ్బు చూపి మొత్తం బారు పోసుకోమని చెబుతున్నారు జనానికి. ఇది పూర్తిగా అబద్ధం, పూర్తిగా అసంబద్ధం. చైనాతో చూసినా కానీ ఎదగం, ఎందుకంటే ఈ సంవత్సరం జీడిపి ఫిగర్ని చూసుకున్నా కానీ 6.7% 2008 చూసుకుందాం, 6.7 అది కనుక ఎదిగి చైనా ఫిగర్ చూసుకుంటే ఈరోజు
ఇప్పుడున్న చైనా ఫిగర్ మనకంటే తక్కువ అని అనుకున్నా, అది 7.5 మంది, 6.5 వాళ్ళది అనుకున్న 2008 ఫిగర్, దానిలో నేను ఒక్క మొక్క చెబుతా. దానిలో ఏంటంటే ప్రాబ్లమ్, ఈ లెక్కన మనం ఎదిగినా ఇప్పుడు ఈ సంవత్సరం 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ లో జీడిపి పెరగాలంటే, జీడిపి వాళ్ళ స్థాయిలో మనకు అంత అంత వాల్యూ క్రియేట్ అవ్వాలంటే మన ఇండియన్ ఎకానమీ 7.5 సరిపోదు. వాళ్ళు 6.5% ఎదుగుతున్నా పోతున్నా, మనకంటే తక్కువ ఎదిగిన 40% ఎదిగితే గానీ చైనా జీడిపిని మనం చేరుకో, 40% ఉండాలి మన జీడిపి. అది సాధ్యమేనా? 2030 నాటికి కూడా చైనాను మనం అందుకో, 2022 నాటికే, 2030 మనం ఎక్కడ ఉంటాం, చైనా అప్పటికి 2022 నాటికే అక్కడ ఉంటుంది. ఏంటంటే జనాలకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తప్పితే ఈ రాజకీయ నాయకులు, ఒక ఆయన అన్నాడు ఒక మాట, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు బతుకుండా అంటే వాళ్ళు చచ్చిపోవాలని కాదు, వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళు చచ్చిపోయినాటికి కూడా, భారతదేశం చైనా స్థాయికి చేరదన్నాడు. ఇంతే ఇది. పైగా ఈ రాజకీయాలు ఇలాగే ఉంటే ఇంకా దరిద్రంగా ఉంటుంది. రాజకీయాలు మారి, విధానాలు మారి, నేను ఖచ్చితంగా చెబుతున్నానండి, నయా ఉదారవాద సంస్కరణల వ్యతిరేక విధానాలు, ఏదైతే వామపక్షాలు ఇతర అభ్యుదయ శక్తులు చెబుతున్నాయి, ఆ విధానాలు వచ్చి ఆ విధానాలతో జరిగితే అది చైనా టైప్ లో ఏమన్నా దాని పాత్ర వెళ్ళగలదు తప్పితే, ఇప్పుడు వీళ్ళ నాయకత్వంలో జీడిపి ఫిగర్లు సంస్కరణలు చెప్పి అమెరికా తోకపట్టుకుపోతే ఏమవ్వదు. రైట్. జీవిరెడ్డి గారు, మనం చూసాం నోట్ల రద్దు, జిఎస్టి, అంటే నోట్ల రద్దు చాలా ప్రభావం చూపింది, మనం చూసాం ఎలాంటి ప్రభావం చూపిందో, చాలా సందర్భాల్లో ఇదే వేదిక మీద మనం చర్చలు కూడా చేసాం. కానీ అంటే నోట్ల రద్దు తర్వాత ఒకవేళ ఆ ఇంపాక్ట్ పడి ఉంటే ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోవాలి, అది తగ్గలేదు, జీడిపి షేక్ అవ్వాలి, అది షేక్ కాలేదు. ఇది బీజేపీ మన నోట్ల రద్దు విషయం వచ్చినప్పుడల్లా ప్రధాని నుంచి అందరూ మాట్లాడుతుంది, ఇంక్లూడింగ్ అరుణ్ జైట్లీ. జీడిపి, ఆదాయ వృద్ధి రేట్లు, ఇవి ఎవరికి అర్థమయ్యే భాష కాదు, ఏదో కొంతమందికి అర్థమయ్యేది. సో అందుకని చెప్పేసి ఈ పెరిగిన రేట్లు ఏదైతే ఉందో, పర్సంటేజ్లు పెరిగినా చూపించుకుంటూ ఇవన్నీ జరిగినా కూడా బాగుందని చెప్పుకుంటూ పోతారు. వాస్తవం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే అసలు ఎందుకు పెరుగుతుంది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు పెరిగింది ఏంది, దాని ఇంపాక్ట్స్ ఏంది అనేది తెలుస్తుంది అనమాట. ఉదాహరణకు ఈరోజు ప్రముఖంగా పత్రికల్లో వచ్చిన అంశాలు చూసినట్టు తెలంగాణది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను, చిన్న ఎగ్జాంపుల్ కదా, ఫ్యాక్ట్ ఇది. ఈరోజు కాగ్ రిపోర్ట్ వచ్చేసేది సతీష్ గారు, ఈరోజు ఇచ్చిన మీకు అన్ని ప్రముఖంగా తెలంగాణ ఇష్యూలు వచ్చింది ఏంది, ఆదాయ వృద్ధి రేటు 17.2% పెరిగింది, యావరేజ్ సరాసరి 4 సంవత్సరాలు తీసుకుంటున్నారు. అంటే కాగ్ ఇచ్చింది ఓన్లీ ఆదాయ వృద్ధి రేటుకి సంబంధించిందా? కాగ్ రిపోర్ట్ ఎక్స్పెండిచర్ గురించి ఇస్తుంది, ఆదాయం గురించి ఇస్తుంది, అదేవిధంగా మిగతా ఏదైతే అప్పులు చేసింది ఇస్తుంది, అప్పుల మీద వడ్డీలు కట్టేది ఇస్తుంది, అవినీతి జరిగింది అన్నీ ఇస్తుంది. కానీ తెలుగుగా ఈరోజు ఏం చేస్తారో 17.2% పెరిగిందన్నారు. చూడటానికి ఎలా ఉంటుంది 17.2% పెరిగిందంటే బ్రహ్మాండంగా అభివృద్ధి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణకి సాయి గారు, సతీష్ గారు, మీరు 100,000 రూపాయలు మీరు ఒక ఇల్లు కట్టించుంటే రెంట్కి ఇచ్చారనుకోండి, 100,000 రూపాయలు నెక్స్ట్ ఇయర్కి దానికి రెంట్ 20,000 పెంచారనుకోండి, ఎంత పర్సంటేజ్ పెరిగినట్టు? 20% పెరిగినట్టు. మీరు పోయి బజార్లో పోయి డోలు కొట్టించి చూడు నేను 20% ఎక్కువ సంపాదించానని చెప్తే ఏమవుతుంది? దీంట్లో ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కష్టం ఏముంది 20,000 పెరగడానికి? దాంట్లో 100,000 ఉన్నది కాస్త రెంటు ఇన్ఫ్లేషన్ ద్వారానో లేకపోతే 20,000 పెంచుకోవాలి, డిమాండ్ ద్వారా 20,000 రెంట్ పెరిగింది. పర్సంటేజ్ చూడటానికి ఎలా మీరు చెప్పుకోవచ్చు అంటే, అందరి దగ్గర పోయి నేను 20% ఈ సంవత్సరం నాకు ఎక్కువ ఆదాయం వచ్చింది చెప్పుకోవచ్చు, బాగానే ఉంది. అందులో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీరు ఏం కష్టపడరు? రెండో పాయింట్, మీరు 150,000 ఖర్చు పెట్టారు, 120,000 వస్తే 150,000 ఖర్చు పెట్టారు, కానీ 150,000 ఖర్చు పెట్టింది చెప్పరు. అంటే 120,000 పోయి ఇంకొక 30,000 ఖర్చు పెట్టారు, ఆ 30,000 ఎక్కడి నుంచి వచ్చినట్టు? అప్పు చేశారు, అప్పు మీద మళ్ళీ 20,000 రూపాయలు 150,000 మీద ఏదైతే అప్పు చేశారో క్యుములేట్ చేసిన అప్పు మీద మీరు వడ్డీలు ఎంత కడుతున్నారు? దాదాపు 40-50 రూపాయలు వడ్డీలు కడతారు. మీకు పెరిగిన ఆదాయం 20 రూపాయలు, అంటే మీ పెరిగిన ఆదాయం మీరు అప్పుల మీద కట్టే వడ్డీలుగా సరిపోవట్లేదు. సో జనాలకి ఇవన్నీ ఏంటంటే ఫిగర్స్ పక్క పక్కన పెట్టి చెప్తే అప్పుడు మీ బలమేందో వాపేందో తెలుస్తుంది. అవన్నీ కాకుండా అమావాస్య పౌర్ణానికి కాగ్ రిపోర్ట్ నుంచి ఒక పాయింట్ తీసి ఈరోజు జీడిపి పెరిగింది, ఈరోజు ఆదాయం పెరిగిందని చెప్పేసి విడివిడిగా చెప్పేసేసి తప్పుదోవ పట్టిస్తున్నట్టు. లేకపోతే 17.30 కోట్ల రూపాయలు ఉన్న ఆదాయము తెలంగాణది 6,000 కోట్లు పెరిగింది సతీష్ గారు, తద్వారా ఏమైంది, అది 20% పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ నీకు అయ్యే ఖర్చు ఎంత? 6,000 నీ ఆదాయము పెంచుకోగలిగిన సంవత్సరానికి నువ్వు. సో ఇలా ఉంటది ఇలా లెక్కలేండి అనమాట. ఈరోజు మీరు పేపర్లో ప్రముఖంగా చూస్తే అంటే చూస్తా ఉండే ఏపీ కూడా ఆర్థిక వృద్ధి రేటు 10.1% అనౌన్స్ చేస్తున్నారు. ఇలానే ఉంటుంది సతీష్ గారు, నేను చెప్పినట్టు అదే జరుగుతుంది. హర్యానా సెకండ్ ప్లేస్ వచ్చిందంట, బాంబే ఏమైంది మరి, మహారాష్ట్రలో ఎంత ట్యాక్స్లు కలెక్ట్ అవుతాయి? వాళ్ళకి 80,000 కలెక్ట్ చేయ, ఉదాహరణకి బాంబేలో 100,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది సతీష్ గారు, నెక్స్ట్ ఇయర్ ఒక 5,000 కోట్లు కలెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళ గ్రోత్ రేట్ 5% కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా వాళ్ళకి వచ్చింది 105,000 కోట్లు. ఇక్కడేమో తెలంగాణ 30,000 కలెక్ట్ చేసి లాస్ట్ ఇయర్, ఇప్పుడు 36,000 కోట్లు కలెక్ట్ చేస్తే 6,000 పెరిగితే, కానీ ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే పర్సంటేజ్ ప్రొజెక్ట్ చేసిన 20% పెరిగింది.
అంటారు. చూసావా మన మహారాష్ట్ర కంటే ఎప్పటి నుంచో ఉన్న మహారాష్ట్ర, ఎప్పటి నుంచో అంత మ్యానుఫాక్చరింగ్ అంత సర్వీస్ సెక్టర్ అంత జనాభా ఉన్న దాంట్లో వాళ్ళకి 5% అయితే కేసీఆర్ గారి మాటలో చూడరా వాళ్ళకి 5% మనం 20% చూసారన్న పర్ఫార్మెన్స్ అంటారు.